GVMC 41వ వార్డులో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే పోటీలో నిలబడే అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన హయాంలో 13 కోట్లతో వార్డును అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో మరో అవకాశం ఇస్తే స్మార్ట్ వార్డుగా తయారు చేస్తానంటున్న టీడీపీ నాయకురాలు పెంటకోట వీరలక్ష్మితో మా బ్యూరో చీఫ్ చెట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్డుల్లో టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. నంద్యాల ఉప ఎన్నిక విజయం సాధించడంతో కాకినాడ కార్పొరేషన్లో కూడా టీడీపీ హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ కూడా ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వార్డుల్లో సంబంధించి కార్పొరేటర్గా పోటీ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. 41వ వార్డు నుంచి పెంటకోట వీరలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వార్డుకి సంబంధించిన విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు, మాజీ కార్పొరేటర్గా చేసి వార్డులో ఎటువంటి అంటే గత కార్పొరేటర్గా పనిచేసేటప్పుడు కూడా ఈ 41వ వార్డు చాలా అభివృద్ధి చేశాము. టీడీపీ వచ్చాక ఇంకా రెట్టింపు అయింది. ఎందుకంటే అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వార్డులో ఉన్నట్టు కొన్ని సమస్యలు, ప్రధానమైన సమస్యలు కూడా ఇప్పుడు తీర్చడం అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు గణబాబు గారు కూడా ఆయన దృష్టి తీసుకెళ్తే ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం అయింది. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే అవన్నీ కూడా తీర్చడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి రామూర్తిపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, ఇంకా ఇప్పుడు గోపాలపట్నంలో ఉన్నటువంటి సమస్య కానీ, అలాగే ఎన్ఏడి కొత్త రోడ్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న బ్రిడ్జ్ కానీ, ఇవన్నిటికీ కూడా పరిష్కారం ఇప్పుడే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. రాబోయే రోజుల్లోనే ఇంకా తెలుగుదేశం పార్టీ విశాఖ నగరపాలక సంస్థ మేయర్గా కూడా తప్పకుండా గెలుస్తుంది. ఎన్ని వార్డులైనా సరే అన్ని వార్డులు కూడా కైవసం చేసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో 41వ వార్డు ముందునే ఉంది. చాలామంది అద్దింట్లో ఉన్నారు, వాళ్ళకి సొంత గృహం కావాలంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటిలో కూడా వాళ్ళని భాగస్వాములు చేశాం. వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టారు, రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా అవి ఫిల్ఫిల్ చేస్తాం. ఎవరైతే వితంత ఫెన్షన్లు, వృద్ధా ఫెన్షన్లు ఇవన్నీ కూడా ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటాయి వార్డులోని, ఇప్పటి వరకు చాలా వరకు చేసాం, ఇక మీదట ఏమైనా ఉండగలిగితే అవన్నీ కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఒక మహిళా కార్పొరేటర్గా మహిళా రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు ఇస్తున్నారు అంటే, ఆ మహిళలు మహిళల తాలూకు సమస్యని చాలా వరకు కూడా తెలుసుకొని అవి నెరవేర్చడమే మహిళా కార్పొరేటర్గా మంచి ఉద్దేశం నేనైతే అనుకుంటున్నాను. మీ 41వ వార్డుకు సంబంధించి ఇంకా ఏమైనా సమస్యలు మీరు చేయకుండా మిగిలిపోయినా వాటి కోసం మీరు ప్రజలకు ఇచ్చే బరువు 41వ వార్డులో రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అంటే డ్రింకింగ్ వాటర్ టైం కావాలి అనుకుంటున్నారు. చాలా వరకు వాటర్ ప్లాంట్లు లేవు టైంకి నీరు ఇవ్వడానికి. అలాంటివి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తప్ప పెద్ద సమస్యలన్నీ తీర్చడం జరిగింది. డోక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేసుకొని ఇంటి దగ్గరే ఉండి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా రుణాలు ఇప్పించి అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది మహిళలు భర్త చనిపోయాక చాలా నిరంతరంగా ఉంటున్నారు, వాళ్ళకి ఒక వృద్ధాశ్రమం కట్టాలనుకుంటున్నాం. అదే ఈ 41వ వార్డులో డిస్పెన్సరీ కూడా, ఆరోగ్య కేంద్రం కూడా కావాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు అవకాశం ఇస్తే మీ ప్రజల రుణమే తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అని మేమైతే కోరుకుంటున్నాం. జీవీఎంసీ 41వ వార్డు నుంచి తనకు అవకాశం కల్పిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వార్డు టీడీపీ అధ్యక్షురాలు పెట్టకూడదు వీరలక్ష్మి చెబుతారు. కెమెరా పర్సన్ శ్రీవాస్తవ్, చిట్టిబాబు ఎస్టీవీ, విశాఖ.